నమస్తే అండి, నా పేరు డాక్టర్ మనోజ్. నేను కావలి పార్థా డెంటల్లో సీనియర్ డెంటల్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను. మా బ్రాంచ్ టీటీడీ కళ్యాణ్ మండపంకి ఎదురుగా కావలిలో ఉన్నదండి. నేను ఈరోజు మీ ముందు సమావేశం అవడానికి కారణం ఏంటంటే, ఎవరికైతే ఎత్తు వంకర పళ్ళ మధ్యలో సందులు ఉంటాయో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అనే దానికి అవగాహన కల్పించడానికి మీ ముందు సమావేశం జరుగుతోంది. ఇప్పుడు మీకు పళ్ళ మధ్యలో సందులు ఉన్నట్లయితే, లేదా ఎత్తు పళ్ళు ఉన్నట్లయితే, లేదా వంకర పళ్ళు ఉన్నట్లయితే, మీకు కానివ్వండి, మీకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, మీ పిల్లలు ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. కొంతమందికి మినిమం అంటే అవగాహన అనేది ఉండదు, ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, అలా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. సో అలా బాధపడుతూ ఉన్న వాళ్ళు ఏమవుతుంది అంటే, పళ్ళ మధ్యలో చిగుళ్ళ మధ్య అంటే చిగుళ్ళ మధ్యలో పాచి పేరుకుపోవడం వల్ల చిగుళ్ళ నుంచి రక్తం కారడం, తర్వాత పళ్ళు అలా కాస్తూ ఉండటం, ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి చిగుళ్ళు బలహీన పడిపోయి పళ్ళు కదలడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నోటి నుంచి దుర్వాసన రావడం కూడా కొంతమంది మనం చూస్తాము. సో మనం అలా ఇంకొకటి ఏంటంటే, మన పేషెంట్స్ అంటే ఎవరైతే ఇట్లా ఎత్తు వంకర పళ్ళు ఉన్నట్లయితే, ఎక్కువగా ఎత్తు పళ్ళు ఉన్న వాళ్ళ మనసులో ఉంటుంది అని అనుకున్నట్లయితే, మనం వాళ్ళకి వాళ్ళ మీద ఎవరు ఏదో చూస్తున్నారు, నా పళ్ళు ఎత్తుగా ఉన్నాయి అని ఒక సందేహం అనేది వాళ్ళ మనసులో ఉన్న గూడు కట్టుకొని ఉంటుంది. సో అలా ఎత్తుగా ఉన్న పేషెంట్స్కి మన పార్థా డెంటల్లో కొన్ని రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయండి. అందులో కొన్ని ఏమంటే మెటల్ బ్రేసెస్ అండి, మెటల్ బ్రేసెస్ అండ్ లింగల్ బ్రేసెస్, మరి కొన్ని సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ అండి, అండ్ సిరామిక్ బ్రేసెస్ అని మనకి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఎత్తు పళ్ళు ఉన్నటి వాళ్ళకి రెండు రకాలుగా పద్ధతి ఉంటుందండి. ఒకటి, పళ్ళు అనేవి ఎత్తుగా ఉండడం వల్ల పన్ను తీసి చేసే పద్ధతి ఒకటి, పన్ను తీయకుండా చేసే పద్ధతి ఒకటి ఉంటుందండి. సో ఈ ట్రీట్మెంట్ అంతా సంవత్సరం నుంచి ఆరు నెలల వ్యవధిలో జరుగుతూ ఉంటుంది. సో ముందు మనకేమంటే, మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ గారిని సంప్రదించినట్లయితే మీకు ఎలాంటి బ్రేసెస్ సూటబుల్ అవుతాయి, ఎలాంటి బ్రేసెస్ మీకు కంఫర్టబుల్గా ఉంటుంది అనేది డాక్టర్ గారు మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. మీకు ఎలాంటి బ్రేసెస్ అనేవి సూటబుల్గా ఉంటాయో అవి మీకు వేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి మెటల్ బ్రేసెస్ ఒక కాస్ట్ ఉంటుందండి. సో కాస్ట్ గురించి కాకుండా మీకు ఎలాంటి బ్రేసెస్ మీకు సూటబుల్ అవుతాయి అనేది మీ డాక్టర్ గారు అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో చెప్పాను కదండి, ఎత్తు వంకర పళ్ళ మధ్యలో సందులు ఉన్నట్లయితే దానికి మనం ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే క్లిప్ వేసి పళ్ళకి అవి అన్నీ సక్రమంగా తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అండి. సో మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీరు కానివ్వండి, మీ పిల్లలకు కానివ్వండి, ఏమన్నా కానీ ఎత్తు వంకర పళ్ళ మధ్యలో సందులు ఉన్నట్లయితే మీరు ఎలాగ బాధపడాల్సిన అవసరం లేదు. మన పార్థా డెంటల్లో చాలా ఇలాంటి కేసెస్ నెంబర్ ఆఫ్ మనం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎత్తు వంకర అండ్ పళ్ళ మధ్యలో సందులు ఉన్న వారికి పళ్ళు తీసి ఒకటి తీయకుండా ఒకటి పద్ధతిలో క్లిప్లు వేసి 1.5 సంవత్సరం వరకు ఆ క్లిప్లు మెయింటెనెన్స్ చేసి తర్వాత అవన్నీ ఒక వసతి క్రమంలోకి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఇలా వేసుకోకపోతే ఏం జరుగుతుంది డాక్టర్ గారు అన్నట్లయితే, పళ్ళు ఎత్తుగా ఉండడం వల్ల మనలో ఈ లెవెల్స్ అనేది అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మనలో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకంటే నోరు పళ్ళు ఎత్తుగా ఉంటాయి, అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాము పేషెంట్స్. ఇంకోటి ఏమంటే, ఈ చిగుళ్ళ వ్యాధి వల్ల నోరు దుర్వాసన వస్తూ ఉంటుంది. సో మనం ఒక పక్క వ్యక్తితో మాట్లాడాలని అనుకున్నా, లేదంటే ఇంకో నలుగురిలో మనం కలవాలి అన్నా, మనకి ఒక ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల మనం నలుగురిలో కలవలేకపోతూ ఉంటాం. ఓకే, ఇంకోటి ఏమంటే, ఆరోగ్యపరంగా కూడా మనకి ఇది హానికరం. ఎట్లా ఎత్తు ఉండడం వల్ల ఈ చిగుళ్ళు దెబ్బతింటూ ఉంటాయి, చిగుళ్ళ నుండి రక్తం రావడం, పళ్ళు ఎత్తుగా ఉండడము. సో నోటి ద్వారా మనం యాక్చువల్గా ముక్కు ద్వారా తీసుకుంటామండి, బ్రీతింగ్ అంటే శ్వాస ముక్కు నుంచి తీసుకుంటాము. ఎత్తు పళ్ళు ఉన్న వాళ్ళకి ఏమంటే, కొన్ని సందర్భాల్లో నోటి ద్వారా కూడా బ్రీతింగ్ తీసుకోవడం అంటే శ్వాస తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే నోరు డ్రై అయిపోతుంది, అంటే మన యొక్క మౌత్ డ్రై అయిపోయి కొన్ని రకాల బ్యాక్టీరియాస్ ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇంకోటి ఏమంటే, ఈ పళ్ళ మధ్య సందులో ఉండడం వల్ల పళ్ళ మధ్యలో పుట్టిరుక్కుంటూ ఉంటుంది. అంటే మనం తిన్నటువంటి ఆహారం ఏదైతే పళ్ళ మధ్యలో ఉందో ఉండడం వల్ల పళ్ళు పుచ్చుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయండి.